తెలుగుదేశాన్ని పవర్లోకి తీసుకురాడు, ఈయన కింగ్ మేకర్ కావడం, ఇది పబ్లిక్కి తీసుకెళ్ళిన సంకేతం. అది అవునా కాదా అన్నటువంటిది ఆయన కాదని చెప్తే కనుక. కానీ ఇక్కడ బంతి బీజేపీ కోర్టులో వేసినట్టుగా ఒక తెలివైన ఎత్తుగడ ఏమన్నా వేశారా? ఏం లేదు, బీజేపీ నాశనం చేస్తానని చూస్తున్నారు అంతే. క్రిందటిసారి నాశనం చేశారు చివరిదాకా తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పుంజుకోవాలనుకుంటుంది తెలంగాణకి ఈ టీం వస్తుంది, దక్షిణాది మీద కాన్సన్ట్రేట్ చేయబోతుంది, దాన్ని దెబ్బ కొట్టడానికి వేసిన ఎత్తుగడ. అంటే బీజేపీ పుంజుకుంటే తెలుగుదేశానికి బలహీనం అది, కాబట్టి బీజేపీని పుంజుకోనియకుండా మరొక ఎత్తుగడ, అంతకు మించి ఏం లేదు. రోడ్ మ్యాప్ ఇచ్చే అవకాశం ఉంటుందా? అదే, ఇదే మ్యాప్ నేను చెప్పాను కదా, రోడ్ మ్యాప్ అంటూ కొత్తగా ఏమైనా మీ మ్యాప్లు గీస్తారా? వెరీ సింపుల్. ఏంటి ఫార్ములా ఏంటి? ప్రాంతీయ పార్టీలకే కాకుండా జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ కూటమిగా కావాలి. పవన్ కళ్యాణ్ సీఎం కావాలా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కావాలా, వాళ్ళ రోడ్ మ్యాప్. ఆర్ యు యాక్సెప్టెడ్ ఆర్ నాట్? అంతే, కాబట్టి ఇక దానికి అదే రోడ్ మ్యాప్. ఇంకేం గీస్తారు అందులో? మ్యాప్లు అంటే గీసుకునేది కాదు కదా, రోడ్ మ్యాప్ అంటే నిర్దేశిత సూత్రం. నిర్దేశిత సూత్రం అది ఓపెన్ సీక్రెటే, కొత్తగా ఏముంది అందులో? వాళ్ళు క్లియర్గా ఎప్పుడో చెప్పేశారు, తెలుగుదేశానికి దూరం, వైసీపీకి దూరం, పవర్లోకి మేము రావాలనుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ సీఎం. ఇంకేం రోడ్ మ్యాప్ కావాలి అందులో? అంటే మిగిలింది ఇంకా బీజేపీతో తెగతంబులు చేసుకుని టీడీపీతో కలిసి ప్రయాణం చేయడం. దానికి ఇక రేపు పొద్దున ఎప్పుడో బిల్డింగ్ చేస్తారు మళ్ళీ ఇది స్టీల్ ప్లాంట్. అందుకని స్టీల్ ప్లాంట్ దాంట్లో పదే పదే స్టేట్మెంట్లు ఇచ్చింది, ముందు వైసీపీని తిట్టారు తర్వాత ఇటు తిడతారు. క్రిందటిసారి ఎట్లయితే మోడీ అంటూ తిడుతూ బిగిన్ అయిందో, రేపు మాపు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు పరోక్షంగా బీజేపీ రాదు అన్నప్పుడు క్వశ్చన్ చేసే ఉంటాయి కదా, వైసీపీ వాళ్ళు ప్రత్యక్షంగా తిడతా ఉంటుంటారు కదా బీజేపీని, ఇక్కడ జాతీయ స్థాయిలో ఇద్దరికి సన్నిహిత సంబంధాలు పెట్టుకుని ఇక్కడ తిడతా ఉంటుంటారు కదా, ఈ పాయింట్లన్నీ పెట్టుకుని రేపు పొద్దున పవన్ కళ్యాణ్ స్ట్రైట్ అటాక్కి వెళ్తాడు ఏదో రోజున.